Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుకున్నంత అవుతోంది. జనసేన అభ్యర్థులు చంద్రబాబు చేతుల్లో. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగమే జనసేన పార్టీతో పొత్తులు. గత ఎన్నికలలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 శాసనసభ నియోజకవర్గాలను కైవసం చేసుకోగలిగిందని అంచనాలు ఉన్నాయి. ఈసారి అటువంటి తప్పిదం జరగకూడదన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు జనసేనతో పొత్తుతో వెళ్లబోతుండడాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నారు. జనసేన పార్టీకి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అభ్యర్థులు లేరు. క్షేత్రస్థాయిలో బలం లేదు. కానీ ఆ పార్టీని కలుపుకొని వెళ్లడం వల్ల ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు చేలకుండా ఉంటుందని భావిస్తున్నారు. జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి నేతలు కూడా లేరు. పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్, పోతుల మహేష్ ఇలా కేవలం వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే నేతలున్నారు. చాలా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు కూడా లేరు. దీంతో ఆ బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టకపోతే ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లే. 2009 ఎన్నికల సమయంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న టీడీపీ మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్ళింది. కానీ టీఆర్ఎస్ తరఫున దాదాపు 50కి పైగా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయా స్థానాల్లో సునాయాస విజయం సాధించింది. మరోసారి అటువంటి తప్పు పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. జనసేనకు కేటాయించే నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. దీంతో ఆయన ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరతామని వచ్చే కొందరు నేతలను జనసేనలోకి పంపిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గ స్థాయిలో బలమైన అభ్యర్థిత్వం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. జనసేనకిచ్చే నియోజకవర్గాలు, వాటిల్లో పోటీకి దిగాల్సిన బలమైన అభ్యర్థులు వీటిని సరిచూసుకున్న తర్వాతే రెండు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.